దళితుల భూములను వివిధ నిర్మాణాలకు ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటూ దళిత రైతులను బలి తీసుకుంటుందని దళిత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు అన్నారు. చిన్న తిమ్మాపూర్, వేలర్లలో దళిత రైతులు చింతల వీరేశం, బ్యాకరి నరసింహులు మరణాలను నిరసిస్తూ బాధిత కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రమైన గజ్వేల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రాజెక్టులకు, రైతు భవనాలకు, శ్మశాన వాటికలకు, డంప్ యార్డులకు, డబుల్ బెడ్రూమ్లకు దళితుల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందన్నారు. రైతుల మరణాలకు కారకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గజ్వేల్లో కొంతమంది దళితుల భూములను ఆక్రమించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భూపంపిణీ చేయడంలో నిర్లక్ష్యం, వివక్షత పాటిస్తుందన్నారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఏకొండస్వామి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో మెంబర్ ముస్తారాములు, కొడకండ్ల నరసింహులు, న్యాయవాది యనగుర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. అదేవిధంగా ములుగు మండలంలో చిన్న సింహపల్లి గ్రామంలో ఇంతల విలేజం కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు భూమి ఇచ్చలేమో కానీ దళితుల భూములు లాక్కోవడం వల్ల దళితులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒకటే, దళితులకు దళితులకు సంబంధించినటువంటి 5 గుంటలు కానీ 10 గుంటలు కానీ ఉన్నటువంటి ఆ భూములలో కాల్వలు కానీ ఇంకా వేరే రైతు భవన వేదికలు కానీ ఇవి నిర్మించొద్దని చెప్పేసి దళిత బహుజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినిపించుకోవాలి, దళిత భూములలో కాల్వలు భూసేకరణను దళిత భూములలో కాల్వలు భూసేకరణను